ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వానాలతో ఆనందిస్తున్న వేళ చీకటి ప్రవీణ్ బీజేపీ రాష్ట్ర నాయకులు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజు ఏదైతే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో రాముల వారికి, ఇక్కడ అయితే వరంగల్ లో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. భద్రకాళి ఆలయం యొక్క ట్రస్ట్ నుంచి వీళ్ళైతే ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనతో ఈ ఆలయం యొక్క ట్రస్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మనతో ఉన్నారు. ఇందులో కోలాటంతో పాటు కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ డప్పులతో గాలి రాముల వారిది మారుమోగేలాగా జై శ్రీరామ్ అంటూ వాడ వాడకి గల్లీ నుంచి తిప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఈ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే ఇలా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు, అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. 500 సంవత్సరాల కళ హిందువులకు నెరవేరిన కళ. 500 సంవత్సరాలలో సుమారుగా 485,000 మంది ఈ రామాలయం కోసం అసూలు బాశారు. ఈరోజు అయోధ్యలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు, ఆ బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పల్లె నుండి పట్నం వరకు, ప్రతి కాలనీ నుండి సిటీ వరకు దేశవ్యాప్తంగా శ్రీరామ నామ సంకీర్తనతో జై శ్రీరామ్ అంటే రోడ్డుపై వెళ్ళేటువంటి భక్తులు కూడా జై శ్రీరామ్ అంటూ రాముణ్ణి రక్తంలో రంగరించుకొని పోయినట్టు సమాజం రామనామ సంకీర్తనతో పనిచేస్తుంది. రాబోయే రోజులలో ప్రపంచంలో శ్రీరామచంద్రుని ఆధ్యాత్మిక విప్లవం రాబోతుంది. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాం. ఈ ప్రపంచానికి గురువుగా ఈ భారతదేశం ఉండబోతుంది, ప్రపంచ దేశాలకు దిక్సూచిగా భారతదేశం నిలవబోతుందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఎలా అనిపిస్తుంది, మీరు ఒక జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు వరంగల్ జిల్లాకి హిందూ ధర్మం నుంచి, అంటే ఇక్కడ నిర్వహించేటువంటి ఈ ర్యాలీ, ఈ రోజు జరిగినటువంటి మహాఘట్టం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఆనందము అంటారు, ఆనందం కంటే ఇంకా ఏదైనా పదం ఉన్నదా అంటే ఆ పదం మనకు కనబడడం లేదు. ఈ అశేష జనాన్ని చూసినాక ఇక్కడ పల్లె పల్లెల్లో ఏ పల్లెకు వెళ్ళినా కానీ వందల మంది వాళ్ళు కాషాయం డ్రెస్సులు కుట్టించుకొని ఆహ్లాదకరంగా ప్రతి దగ్గర, ఇవాళ మనం సిటీలో చూసినట్టయితే 200 ఎల్ఈడీలు పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా ఎట్ల ప్రతిష్ట అవుతుంది, దేవుడు ఏ విధంగా మనకు 500 సంవత్సరాల కళ నెరవేరుతుంది. మేము ఇప్పుడు ఈ జనరేషన్ అదృష్టవంతులు, 500 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళు అనుభవించని ఆనందాన్ని ఇప్పుడు సమాజం అంతా అనుభవిస్తున్నారు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే రామరాజ్య పరిపాలన కావాలి, రాముణ్ణి ఆదర్శంగా తీసుకునే దేశం పరిపాలించాలని మోడీ గారు చెప్పారు. మోడీ గారి భావం కూడా అదే, వారు ఒక ఋషి లాంటి వారు, వారి యొక్క పాలనలో రామరాజ్యమే కనబడుతుందని మా యొక్క అభిప్రాయం. ఈ రోజు ఈ ర్యాలీలో ఎంత మంది పాల్గొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు? ఈ ర్యాలీ ఇప్పుడు భద్రకాళి దేవాలయం నుంచి ఏకశిలా పార్కులో అభయంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ ర్యాలీ నడుస్తుంది. ఈ ర్యాలీలో వర్తక సంఘాలు, సమాజము అందరూ కలిసి ఆహ్లాదకరంగా ఆనందంగా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న యూత్ కానివ్వండి, హిందువులకు కానివ్వండి, కులాలకు మతాలకు అతీతంగా ఆర్టీవీ నుంచి మీరేమన్నా చెప్దాం అనుకుంటున్నారా? ఇది కులము మతము అనేది అభిప్రాయం ఏం లేదు. ఈ కుల అభిప్రాయమే, కులం అనేది కాదు. ఇది ఒక దేవుని యొక్క ఆజ్ఞ. అంటే రాముడు అందరి వాడు, ప్రపంచంలో అన్ని దేశాలు చేసుకుంటున్నాయి. అప్పుడు మనం ఇప్పుడు మన ఇండియాలో అంటే కులాలు ఉండొచ్చు, ప్రపంచంలో అది అందరు చేస్తుంటూ అంటే ఇది కులాలకు సంబంధించింది కాదు. మతాలు అన్ని మతాల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎలా అనిపిస్తుంది, ఒక్కసారిగా మన భారతదేశం అంతా ఏకమైనట్టు అనిపిస్తుంది కదా? ఆనందంగా ఏకమైనట్టుగా, ఇక పదాలను ఉపయోగించడానికి మనకు పదాలు దొరుకుతున్నట్టుగా అనిపిస్తలేదు. ఈ ఆనందంలో ఆ పదమే మనకు మర్చిపోయి, ఆనందానికి ఇంకేమైనా పెద్ద పదం ఉంటే బాగుండు అనే అభిప్రాయానికి కనబడుతుంది. అందుకే అన్నారు కావచ్చు, అందరూ భిన్నత్వంలో ఏకత్వం కలిగింది మన భారతదేశం అని చెప్పేసి. అవును, భిన్నత్వంలో ఏకత్వం కలిగింది, ప్రపంచానికి గురువుగా వహించడానికి, గురువు వహించడానికి అనిపిస్తుంది మనకు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీకే ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు ఇదంతా? ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హిందువు, ముఖ్యంగా యువకులు, భారతదేశంలో యువకులు ఎన్నో సంవత్సరాల నుండి కలగన్నటువంటి రామ యొక్క మందిరం, భవ్యమైన రామ మందిరం అయోధ్యలో ఈరోజు ప్రాణ ప్రతిష్టాపన చేసే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అనేక మంది ర్యాలీ నిర్వహించి మన యొక్క హిందూ యొక్క రాముని యొక్క ఇదిని, వారసత్వాన్ని ముందు తీసుకోవడానికి భారతీయులందరూ కూడా ముందుకు వస్తున్నారు.
భక్తంకి ధర్ముకి ధర్ముకి అధర్ముక విశ్వక భావంశ హత్య ధర్మాంతరం భారత్ భారత్ జైకర వీర బజరంగి జైకర వీర బజరంగి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి విగ్రహంతో సహా కోలాటాలతో ఆరలతో మహిళలు కానివ్వండి ఇటు హిందూ ధర్మం కానివ్వండి ప్రతి ఒక్కరు భద్రకాళి ట్రస్ట్ అందరూ కూడా ఇక్కడ పాల్గొని ప్రతి ఒక్కరు కులాలు మతాలకు అతీతంగా భారతదేశం అంతా ఏకమైనట్టుగా కనిపించేలాగా పల్లె వాడ అనేది లేకుండా మొత్తం అంతటా కూడా సంబరాలను అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఇప్పుడు ఏకశిల పార్క్ దగ్గర ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజలు నిర్వహించుకొని ర్యాలీ అయితే ముగియనుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.